అటు నంద్యాల ఇటు కాకినాడ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయం వేడెక్కింది. రెండు ఎన్నికల్లో కూడా అధికార పార్టీనే గెలవడంతో ఇక తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమదే విజయం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. అయితే నంద్యాల ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి జగనే కారణమని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శివాజీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి స్పందించారు. జగన్ వ్యాఖ్యల వల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడో ఒకసారి ఆయన సీఎం అవడం ఖాయమని గట్టిగా చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని, అదే అతన్ని పతనం చేస్తుందని శివాజీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి జగన్కి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ జగన్ దానిని సద్వినియోగం చేసుకోకుండా అతని వ్యాఖ్యల వల్ల తానే చేతులారా చెడగొట్టుకుంటున్నాడని శివాజీ అంటున్నాడు. జగన్ కోపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ చంద్రబాబు గారికి ప్లస్ అవుతున్నాయి. ఆయన అవన్నీ కంట్రోల్ చేసుకుని మాట్లాడితే జగన్ సీఎం అవ్వడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివాజీ.